అంతా రామమయం. అయోధ్య వేడుకలకు సర్వం సిద్ధం. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు వేళైంది. అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అశేషంగా తరలివచ్చే భక్తుల కోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అడుగడుగునా పర్యావరణ పరిరక్షణకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సుల్ని, ఆటోల్ని సిద్ధం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ అయోధ్యలో 100 ఈ బస్సులు, 25 ఆటోరిక్షాల్ని ప్రారంభించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఏర్పాటు చేస్తున్న సదుపాయాలపై అయోధ్య నుంచి TV9 ప్రతినిధి మహాత్మ గ్రౌండ్ రిపోర్ట్. అయోధ్యను సందర్శించే యాత్రికులు, భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రజా రవాణా వ్యవస్థని మరింత మెరుగుపరిచేందుకు పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిన్ననే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఆ బస్సులు ఆల్రెడీ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఇది కొత్తగా నిర్మించిన బస్టాండ్లో ప్రస్తుతం ఛార్జింగ్ చేసుకుంటున్న బస్సులన్నింటినీ మనం ఇక్కడ చూడవచ్చు. సో నగరం పరిశుభ్రంగా ఉండడమే కాదు, నగర వాతావరణం, పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ రిక్షాలు, వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా పొల్యూషన్ అన్నది ఏర్పడకుండా ఉంటుంది. జీరో ఎమిషన్ అంటూ బస్సు మీదనే మనం రాసిన దృశ్యాలను చూసాము. సో పొల్యూషన్ ఉండదు, అలాగే ప్రభుత్వానికి కూడా ఈ ఇంధన వనరుల ఖర్చు మిగతా వాటితో పోల్చుకుంటే, డీజిల్ వాహనాలతో పోల్చుకున్నా, సిఎన్జి వాహనాలతో పోల్చుకున్నా కూడా ఖర్చు చాలా ఆదా అవుతుంది. అలాగే ఇవి స్మార్ట్ ఎలక్ట్రిక్ బస్సులు, ఇక్కడ ఉండే ఫీచర్స్ అన్నీ చూడొచ్చు. లోపల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు సెక్యూరిటీ రీజన్స్ని దృష్టిలో పెట్టుకుని. అలాగే ఇక్కడ స్టాప్ బటన్ కూడా ఉంటుంది, అంటే ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా సరే మధ్యలో దిగాలి అని అనుకున్నప్పుడు డ్రైవర్ వరకు కమ్యూనికేట్ చేయడానికి ఈ స్టాప్ బటన్ని ప్రెస్ చేస్తే కనుక మనం ఆడియో కూడా విన్నాం. అంటే ఈ ఆడియో అనౌన్స్మెంట్ ద్వారా ప్లీజ్ స్టాప్ ద బస్ అన్న సౌండ్ మనకు వస్తుంది. మరొకసారి నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. అంటే ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ఒకవేళ ఈ డ్రైవర్ కానీ లోపల ఉన్న యాత్రికులకు ఏదైనా చెప్పదలుచుకున్నా చెప్పడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం టూ వే కమ్యూనికేషన్ లాగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే సేఫ్టీ ఫీచర్స్లో ఇటు డ్రైవర్ పక్కనే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, మరొకటి వెనుక వైపున కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా అగ్ని ప్రమాదం లాంటిది సంభవించినప్పుడు వెను వెంటనే ఆర్పడానికి వీలుగా ఈ తరహా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు మరిన్ని స్మార్ట్ ఫీచర్స్, ఇక్కడ డ్రైవర్ దగ్గరే ఉన్న స్క్రీన్ మీద డిఫరెంట్ కెమెరా వ్యూ పాయింట్స్ని చూడొచ్చు, సీసీటీవీలు, అలాగే బ్యాక్ క్యామ్ని కూడా చూడడానికి ఆస్కారం ఉంది. అధునాతనమైన బస్సులు యాత్రికులకు మంచి అనుభూతిని కలిగించడంతో పాటుగా సౌకర్యాన్ని కలిగించేలాగా వీటన్నిటిని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇది ఈ తరహా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకుని వచ్చింది. ఇక్కడ చూడొచ్చు కేంద్ర ప్రభుత్వ పథకం ఫేమ్. ఫేమ్ అన్నది భారీ పరిశ్రమల శాఖ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారీ పరిశ్రమల శాఖకి సంబంధించిన పథకం ఇది. 20,000 కోట్లతో మొదటి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లోనూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పొల్యూషన్ రహితంగా చేయడం కోసం ఇక్కడ చూడొచ్చు జీరో ఎమిషన్. అంటే దీని నుంచి ఎటువంటి ఉద్గారాలు, కాలుష్యకారక ఉద్గారాలు వెలువడవు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ బస్సు కాబట్టి దీని నుంచి వెలువడే ఉద్గారాలు అంటూ ఏముండవు. 100% ఎలక్ట్రిక్ బస్సు అన్నది కూడా ఈ బయట రాసింది. సో ఈ రకంగా దేశంలోని వివిధ నగరాల్లో ఉపయోగించే ప్రజా రవాణాలో, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ బస్సుల్ని వినియోగించడానికి, ఈ బస్ అనే కాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను తీసుకొచ్చింది. అవి ఇప్పుడు అయోధ్యకు వచ్చే యాత్రికులకు సౌకర్యాన్ని కల్పించడంతో పాటుగా ఇక్కడ పొల్యూషన్ లెవెల్స్ని సైతం పెంచకుండా ఉండడానికి దోహదపడతాయి. కేవలం ఈ బస్సులు మాత్రమే కాదు, ఈ రిక్షాలు, ఈ ఆటోలు, వీటితో పాటు కొన్ని టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్లోకి ఎటువంటి డీజిల్ వాహనాలను కూడా అనుమతించకుండా, ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాహనాలు కనిపిస్తున్నప్పటికీ ఫ్యూచర్లో అక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత ఒక సెక్యూరిటీ జోన్, ఒక జోన్ లాగా ఏర్పాటు చేసి మెయిన్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా కేవలం పొల్యూషన్ రహిత, కాలుష్య కారకం కాని వాహనాలను మాత్రమే అక్కడ అనుమతించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా భక్తులకు సదుపాయాల కల్పనతో పాటుగా పర్యావరణాన్ని సైతం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మ కొడియార్, TV9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.